హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. బతుకమ్మలు పువ్వులతోనే పెడతారు కానీ ప్రత్యేకంగా తెలియదు వాళ్ళకి. పుట్టినప్పుడు అమ్మ పుట్టుడే ఊపిరి తీసుకోలేకపోతుంది. బతుకమ్మ నువ్వు బతకపోతే ఎట్లా? అన్నం ముందు దేశాటనకి వెళ్ళినప్పుడు అన్నంలో విషం పెట్టి చెల్లిని చంపుతారు. నవరాత్రులు చరిత్ర ఇతిహాస పురాణాలలో అమ్మ ఎందుకు రూపాలు తీసుకుంటుంది అన్నట్టు తెలుసుకోవాలి. మహిషాసురుడు యొక్క వరం విర్రవీయడం చేత మహిషాసురుడిని వర్ణించిన ఆ 9వ రోజు స్పృహ కోలిపోతుంది. 9 అవతారాలకి 9 వంటకాలు, 9 రోజులు 9 రకాల పువ్వులు పెట్టి బతుకమ్మలు చేసే చరిత్ర ఎంత ఘనమైనది. మహిషాసురుడు చంపిన ఆ చరిత్ర మనకు చాలా గొప్పనైనది. ఆ అన్నదమ్ముల ప్రేమకి చేసుకుంటున్న బతుకమ్మ నిజంగానే బతుకుండాలి. నమస్కారం మిత్రమా, చెప్పండి. బతుకమ్మ నవరాత్రులు వస్తున్నాయి. సో బతుకమ్మకి నవరాత్రులు డిఫరెంట్ ఏంటి? అండ్ ఇంకోటి ఏంటంటే పూజా విధానం ఏంటి? బతుకమ్మలు తర్వాత నవరాత్రులు. నవరాత్రులు చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే నవరాత్రులు అనేది అమ్మవారు దుర్గాదేవి యొక్క రూపాలు అని చెప్తూ ఉంటారు. దుర్గా అనేది ఏంటంటే దుష్ట రాక్షసుని చంపడానికి అమ్మవారు ఎత్తిన రూపం దుర్గా రూపం. మహిషాసురుడి యొక్క శక్తి, మహిషాసురుడి యొక్క వరం విర్రవీయడం చేత ఆయన్ని చంపడానికని పార్వతీమాత ఎత్తిన అవతారమే ఈ నవరాత్రులు. అమ్మవారు ఏం చేస్తుందంటే ఆయన శక్తిని, అమ్మవారు ఆయన మహిషాసురుని చంపే శక్తి సరిపోకుండా అమ్మవారు మొదటి రోజు బాల త్రిపుర సుందరి అవతారం ఎత్తి ఆ రోజే కుమారి త్రిపుర సుందరి, యవ్వన త్రిపుర సుందరి, బుద్ధాప్య త్రిపుర సుందరి అనే 4 అవతారాలు ఎత్తి మొదటి రోజు ఈ రాక్షసుడికి సంబంధించిన ఒక శిక్షని అమ్మవారు ఆమెలో పూనించుకుంటుంది, అంటే ఒక శక్తిని. రెండవ రోజు ఏం చేస్తారంటే మిత్ర, అమ్మ గాయత్రీమాత అవతారాన్ని తీసుకొని అమ్మవారు గాయత్రి రూపాన్ని తీసుకొని తర్వాత 3వ రోజు వచ్చేసి అమ్మ లక్ష్మీ స్వరూప రూపాన్ని తీసుకొని మళ్ళీ 4వ రోజు వచ్చేసి అమ్మ, మనము చరిత్ర ఇతిహాస పురాణాలలో అమ్మ ఎందుకు రూపాలు తీసుకుంటుంది అన్నట్టు తెలుసుకోవాలి. మహిషాసురుడు ఏం చేస్తాడంటే మిత్ర, అందరినీ నష్టపరుస్తాడు, డబ్బుని, ఇల్లుని, ఆస్తిని, అంతస్తుని, పేదవాళ్ళని, చదువుకుంటున్న వాళ్ళని, అట్లా అమ్మ అట్లా ఆయన ఎంతమందిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడితే అన్ని రూపాలు. బాల త్రిపుర సుందరి అని అంటే ఆయన పిల్లల్ని ఇబ్బంది పెట్టాడు. గాయత్రీదేవి రూపం ఎత్తింది అని అంటే ఆయన చదువుల తల్లి, చదువుకు సంబంధించిన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాడు. సరస్వతీమాత రూపం ఎత్తుతుంది అంటే చదువుల గురువులని వీళ్ళందరిని ఇబ్బంది పెడతాడు. లక్ష్మీ స్వరూపం అంటే డబ్బు నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని చేయడం చేత. మళ్ళీ లలితాదేవి రూపాన్ని ఎత్తుతుంది. మాంగళ్యం అంటే గౌరీమాత, మాంగళ్యానికి సంబంధించిన ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం. తర్వాత వచ్చేసి ఆ అమ్మ వచ్చేసి మళ్ళీ మహిషాసురుడ వరదని రూపం ఎత్తుతుంది. దుర్గాష్టమి దుర్గా రూపం ఎత్తుతుంది. మహిషాసురుడ రూపం ఎత్తిన రోజు అమ్మ ఎందుకు మహిషాసురుడ వరదని రూపం ఎత్తుతుంది అంటే అమ్మ బలి కోరే ఆయన గారు అందరినీ రక్తాన్ని చూడడం చేత దుర్గా రూపం ఎత్తుతుంది. ఆ రోజు ఆయన విలువలని కోల్పోయేలా చేయడం చేత తర్వాత రాజరాజేశ్వరి అవతారాన్ని ఎత్తుతుందమ్మ. ఇన్ని అవతారాల యొక్క ప్రత్యేకతలు కేవలం అవతారాలు మాత్రమే చెప్పాం. ఆ రోజు ఆ యొక్క రోజు ప్రత్యేకతల వివరణ బతుకమ్మలకి ఏ విధంగా పోల్చి ఉన్నది అని ఆలోచిస్తే 9 రోజులలో అమ్మ బతుకమ్మ చరిత్రని మనం చెప్పుకుంటాం ఇక్కడ. అమ్మ మొదటి రోజు పూజ చేసుకున్న రోజు ఏదైతే మొదటి రోజు అమ్మ అవతారాన్ని బాల త్రిపురా సుందరిగా తీసుకుంటుందో మిత్ర, అమ్మ వచ్చి మొదటి రోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ చేస్తామో ఆ రోజు అమ్మకి కేవలం పాయసం మాత్రమే సమర్పించాలి. 2వ రోజు గాయత్రీదేవి అవతారం ఎత్తినప్పుడు అమ్మ ముద్దపప్పు బెల్లంతో మాత్రమే పూజ చేయవాలండి. ముద్దపప్పు ఆ రోజు వచ్చేసి గునుగు పువ్వులతో చేస్తారు. 3వ రోజు వచ్చేసేసి మీరు ఇప్పుడు మనం ఎక్కువ జాతకు ఏం ఆలోచిస్తామంటే మాత్రమా, బతుకమ్మలు పువ్వులతోనే పెడతారు కానీ ప్రత్యేకంగా తెలియదు వాళ్ళకి ఒక్కొక్క పువ్వుకి ప్రత్యేకత ఉంటుంది. ఈ పువ్వులో ఈ పూజ పెట్టాలా అన్న విషయం తెలియదు. అమ్మ వచ్చేసి మళ్ళీ లక్ష్మీ స్వరూపాన్ని ఎత్తిన రోజు ఎక్కువ శాతంగా అమ్మ ఏం ఆశిస్తుంది, బెల్లంతో పెట్టిన పాయసం, అంటే ఈ బెల్లంతో చేసిన అటుకుల బెల్లం చేస్తారు లేకపోతే పరమాన్నం చేస్తారు ఆశిస్తారు. మళ్ళీ అమ్మ 5వ రూపం ఎత్తిన రోజు కేవలం అట్టు, అంటే మనం దోశ అంటాం ఇక్కడ, అట్లతో చేసినది మాత్రమే ఆశిస్తుంది. ఆ రోజు 5వ రోజు మన వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మిత్ర, ఎక్కువ శాతంగా ఈ లలితాదేవికి సౌభాగ్యం అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఆ రోజు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు, అంటే ఈ పసుపు కుంకుమలు, పంచుకోడాలు, ఇచ్చుకోడలు, వాయినాలు ఇచ్చుకోవడం చేస్తారు. 6వ రూపం వచ్చేసి సరస్వతీమాత రూపం ఎత్తుతుంది. సరస్వతీమాత రోజు ఈ అమ్మవారు బతుకమ్మలు ఆడకూడదు ఆ రోజు. 6వ రోజు అమ్మవారు అలిగింది అని అంటారు.
సరస్వతి మాతకు స్వతహాగా ఈ ఆడడాలు పాడడాలు ఇష్టం ఉండదు, కేవలం ఆశీర్వాద బలం. అందుకే చదువుతుంది కదా, చదువుల తల్లి కాబట్టి ఆరవ రోజు ఆడనీయదు బతుకమ్మ. మళ్ళీ ఏడవ రోజు మన వాళ్ళు వచ్చేసేసి మహిషాసుర వర్ధనికి, అమ్మకి మీరు బాగా వినిండవచ్చు ఈ శకినాలు అని అంటారు కొంతమంది, అవి బెల్లంతో చేస్తారు, వేప ఆకుతో ఉంటది. మహిషాసుర వర్ధని అని అంటే కాళికమాత రూపం, మహంకాళి రూపము. ఆ మహంకాళికి ఇష్టమైన ఏంటంటే వేపకమ్మలు వేపాకులు కాబట్టి వేపకాయలు లాంటివే చేసి ఆ శకినాల రూపంలో పెడతారు. ఎనిమిదవ రూపం వచ్చేసి అమ్మ దుర్గామాత. దుర్గా రూపాన్ని ఎత్తిన రోజు అమ్మకు కేవలము మనం వెన్నతోని చేసిన పదార్థాలు మాత్రమే ఎక్కించవాలి ఆ రోజు. మళ్ళీ తొమ్మిదవది వచ్చేసి అమ్మ రూపము మహిషాసుర వర్ధని, తొమ్మిదో అవతారం వచ్చేసి మిత్ర. ఈ తొమ్మిదో అవతారం చాలా ముఖ్యమైనది. సద్దుల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అంటే అప్పటికి అమ్మ అవతారాలు అయిపోతాయి. అంటే తొమ్మిదో రోజు సద్ది అంటే లంచ్, డిన్నర్, టిఫిన్, అంటే బాక్స్. అసలు సద్ది అనేది బాక్స్ యాక్చువల్లీ, తీసుకుపోయేది కదా సద్ది అంటే తీసుకొచ్చేది కదా. అలా అమ్మవారికి ఏం చేస్తారని అంటే, అమ్మ పోయే రోజు వచ్చింది తొమ్మిది రోజులు కాబట్టి అమ్మకి సద్దుల బతుకమ్మ చేసి సాగ నొంపుతారు. ఆ రోజు ఇచ్చే అటుకులు, బెల్లము, పులిహోర, దద్దోజనలు ఏవి చేసినా కూడా అమ్మ తీసుకొని వెళ్తుంది. అది అదే సద్దుల బతుకమ్మ. పదో రోజు అమ్మ మహిషాసు మన రాజరాజేశ్వరి అవతారం ఎత్తుతుంది ఆ రోజు దసరా. అయితే అమ్మ మహిషాసురుని వర్ధించిన ఆ తొమ్మిదవ రోజు స్పృహ కోలిపోతుంది. స్పృహ కోలిపోయినప్పుడు అమ్మని బతుకమ్మ అని అంటారు. బతుకమ్మ నువ్వు బతకపోతే ఎట్లా, తొమ్మిది అవతారాలు చంపావుగా, చంపిన తర్వాత బతకపోతే ఏ విధంగా ఉంటుంది అన్న ఆ కోపాన్ని, ఆ తాపాన్ని బతికించిన ఆ తరుణాన్ని బతుకమ్మ అని అంటారు. అంటే ఆమె రాజరాజేశ్వరి అవతారం ఎత్తి ఆ నవరాత్రుల రూపానికి రాజరాజేశ్వరి రూపం ఎత్తేసి పూర్తి చేసిన రోజు దసరా. ఓకే, చరిత్ర ఇతిహాస పురాణాలలో బతుకమ్మల యొక్క ప్రత్యేకత ఏముందంటే, ఒక రాజుకి 100 మంది కొడుకులు ఉండి ఒక ఆడపిల్ల లేదు అన్న బాధ ఉంటుంది. ఆ ఆడపిల్ల పుట్టాలి, ఒక ఆడపిల్ల బతికి ఉండాలి. ఆయనకేంటంటే ఆడపిల్లలు పుడతారు, చనిపోతారు, అలా రాజ్యం అంతా సున్నా అయిపోతుంది, ఆ కొడుకులందరూ చనిపోతారు. తర్వాత వాళ్ళు రాజ్యంలో కొడుకులు లేరు, పిల్లలు లేరు అని రాజ్యాన్ని అంతా అందరికి పనిచేసి అడవిలోకి వెళ్ళి చేరి ఒక దగ్గర కూర్చుంటే అమ్మ కళ్ళలో కనబడుతుంది లక్ష్మీమాత. రాజ్యం అంత పెద్ద రాజ్యాన్ని వదిలిపెట్టి మీరు అడవులు పాలయ్యారు కదా, అలా ఎలా అంటే నాకు ఒక బిడ్డ లేదు, కొడుకులు చనిపోయారు, ఒక్క బిడ్డని బతికించమంటే బతికేయలేకపోయారమ్మా మీరు, అది ఇదన్న ఆవేదన, నేనే నీ కడుపులో పుడతాను ఎందుకంటే మీ కులదైవాన్ని అని చెప్పినప్పుడు అమ్మ ఆయనకి బిడ్డ రూపాన పుడుతుంది మళ్ళీ ఆ రాణి కడుపులో. అదే అడవిలో పుట్టినప్పుడు అమ్మ పుట్టుడే ఊపిరి తీసుకోలేకపోతుంది. అప్పుడు వీళ్ళు కోరిన కోరిక ఏంటంటే, అమ్మ అందరు చనిపోయారు కదా, బతుకమ్మ నువ్వన్న ఒకదాని బతుకు, నువ్వు బతకపోతే ఎట్లా అని అన్న ఆ పాట ఈరోజు బతుకమ్మ పాట, బతుకమ్మ పాట. అప్పుడు బ్రహ్మ విష్ణువు వీళ్ళందరూ వచ్చి ఆమెను ఉయ్యాలలో వేస్తారు. ఎందుకంటే ఊపిరి పోవద్దు లక్ష్మీమాతది, అవమానం జరుగుతుంది, తల్లిదండ్రులకు మాటిచ్చింది, రాజ్యాన్ని నమ్ముకున్నాడు, కొడుకుల్ని కోల్పోయాడు, బిడ్డల్ని కోల్పోయాడు అన్న ఆ తరుణం అమ్మ నీ బతుకమ్మ బతుకమ్మ అని అందరూ ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వదించినప్పుడు ఆమెను ఉయ్యాలలో వేసి ఊపుతూ ఉంటారు గాలి తగలాలని, అదే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు. అలా లక్ష్మీదేవి యొక్క పండుగ ఇది ఒక విధముగా. మళ్ళీ అన్నదమ్ములు 7 ఉంటారు, 7 7 భార్యలు ఉంటారు, అల్లారు ముద్దుగా ఒకే చెల్లె ఉంటది. ఆ చెల్లె అన్నదమ్ముల ప్రేమని, అన్నదమ్ముల బాంధవ్యాన్ని చాలా తీవ్రంగా పంచుకుంటుంటే ఈ వదినలకు కుళ్ళు, కుతంత్రం, మమ్మల్ని అంతగా చూడట్లేరు కానీ ఉన్న ఈ ఒక చెల్లెని అన్నదమ్ములు ఓ పూజలు చేస్తారు, ఓ భక్తితో ఓ అని అలా కొంచెం ఏడుపు మేడుపు పెట్టి ఆ ప్రేమని తట్టుకోలేక, ఆ గారాభాన్ని తట్టుకోలేక అన్నదమ్ములు దేశాటనకి వెళ్ళినప్పుడు అన్నంలో విషం పెట్టి చెల్లిని చంపుతారు. అయ్యో, చంపేసేసి అన్నలు ఏ ఊర్లో పెట్టినా ఏ పొలంలో పెట్టినా ఇంటి వెనుక పెట్టినా గుర్తుపడతారని ఇంటికి గుమ్మం ముందు పెడతారు. గుమ్మం ముందు పెట్టేసేసి అలంకరించేస్తారు. ఓ, అన్నలు తిరిగి వచ్చే లోపు అక్కడ ఒక చిన్న తంగిడి పువ్వు, యెల్లోయిష్ పువ్వు ఉంటుంది, ఆ తంగిడి పువ్వు మొలుస్తుంది అక్కడ చెట్టు. అదేంటి చెట్టు గుమ్మంలో మొలిసింది అని చెప్పి అన్నదమ్ములు, చెల్లేది అంటే చెల్లెలేదు, ఎక్కడికి వెళ్ళిందో కనబడతలేదు, చేస్తలేదు అన్న ఆ తరుణం, మేము చెల్లెని ఎత్తికేసి వస్తామని వాళ్ళందరూ సంవత్సరం తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు. ఎక్కడ చెల్లి దొరకదు, దొరకదు. అప్పటికి ఈ తంగిడి పూల చెట్టు చాలా పెద్దగా పెరిగిపోతుంది. ఆ చెట్టు కింద కూర్చుంటారు వీళ్ళంతా. అప్పుడు ఆ చెట్టులో నుంచి ఒక మాట వినబడుతుంది, అన్నయ్య అని. అదేంటి చెట్టులో నుంచి మాట వస్తుంది అన్నయ్య అని అన్న ఆ మాట విని చెట్టుకు పెట్టి వింటే జరిగిన వృత్తాంతం అంతా చెప్తుంది చెల్లి. నేనైతే రాలేను తిరిగి, మీరు ఇదే చెట్టుని పూజించండి, ఈ చెట్టుకు ఆకులైన ఆ కొమ్మలను పూజించి ఆ పువ్వులను పూజిస్తే
అందరి ప్రేమలో నేను ఉన్నవట్టే అని అన్నప్పుడు ఈ యొక్క తంగిడి పూలు పెట్టి ఇదే వదినలందరూ జరిగిన తెలుసుకొని వీళ్ళందరూ కలిసి ఆ చుట్టే తిరుగుతారు ఆ చెట్టు చుట్టూ. ఈ విధంగా తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అన్నప్పుడు వాళ్ళ ప్రేమని వాళ్ళ బాంధవ్యాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ ఎందరో ఆడవాళ్ళు ఏడుస్తూ కొంతమంది ఆనందంగా ఏడుస్తూ చేసుకునే ఆ బతుకమ్మ పండగ కూడా తంగిడి పూలు పెట్టకపోతే పూర్తి కాదు. తంగిడి పూలు తెచ్చే పెడతారు వాళ్ళు. తంగిడి పూలు ఉండాలి అనేది అన్నదమ్ములు పోయే తెస్తారు. ఎందుకంటే ఆ రోజు చెల్లెని పూలు పోయారు కదా, ఆ చెల్లెని పూల పైన ఆ అన్నదమ్ములు ఇప్పటికీ అదే పువ్వులు తెస్తారు, పోయి తంగిడి పూలు పెడతారు. తర్వాత వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మనము గోనుగు పూలు పెడతాం, బంతి పూలు పెడతాం, తర్వాత జిల్లేడాకులు పెడతాం. జిల్లేడాకులు పెట్టి కొన్ని గరిక పెడతాం, కొంచెం గడ్డి పెట్టి తమలపాకులు ఇంకా వేరే వేరే ఆకులన్నీ పెట్టి చేస్తున్న ఆ పూజా తరుణం నీళ్ళల్లో వేస్తారు తీసుకొచ్చి సద్దుల బతుకమ్మ. ఎందుకు పాగే నీళ్ళల్లో ఈ పారే నీళ్ళల్లో వేస్తారంటే ఈ రాజు అడవిలో ఉన్నాడు కదా, ఆ అడవిలకు చేరడానికని ఈ బతుకమ్మ వేస్తే ఆ సైంటిస్టులు అందరూ ఏం చెప్పారంటే ఇన్ని పలు రకాల పువ్వులు కలిసి వేస్తున్న ఈ బతుకమ్మలో జిల్లేడు ఇలానే కలిపోతున్నందుకు ఈ నీళ్ళల్లో ఉన్న విషపూరితమైన జీవులు చనిపోయి ఆ నీళ్లు తాగిన వాళ్ళకి బాగుంటుంది అనేది నిర్ధారణ చేశారు. రకాల రకాల పువ్వులు వేస్తాం, అవన్నీ నీళ్ళ కలుస్తాయి, దాని నుంచి నెగిటివిటీ అంత పోయి పాజిటివిటీ వస్తుంది. అదొక వివరణ ఇలా ఉంది. సైంటిఫిక్ గా కూడా మంచి రుజువు చేసుకోవాలి. సైంటిఫిక్ గా రుజువు చేసాము. అన్నదమ్ముల యొక్క కోరిక పథకం, లక్ష్మీ స్వరూపం పుట్టింది ఇక్కడ. నా తల్లి పార్వతీమాత 9వ రోజు మహిషాసుర వర్ధని చేసి మహిషాసుని చంపిన తర్వాత నేల కొరిగి శరీరాన్ని వదిలేస్తుందేమో అని బతుకమ్మ అని చెప్పి 10వ రోజు రాజరాజేశ్వరి అవతారం ఇచ్చిన పండగ ఈ రాజరాజేశ్వరి అవతారం. అంటే ఒక్కొక్క రోజు ముద్దపప్పుతో చేసేది బెల్లం ఒకటి, అటుకులతో చేసేది బెల్లం ఒకటి, పాయసం చేసేది పరమాన్నం ఒకటి, అన్నంతో చేసే అన్నం ఒకటి. అన్నపూర్ణాదేవి అవతారం ఎత్తిన నా తల్లి అన్నపూర్ణ అవతారం కూడా ఎత్తుతుంది. ఆరో రూపం ఎత్తినప్పుడు అన్నాన్ని నానబెట్టి అదే బియ్యాన్ని నానబెట్టి చేసిన దద్దోజనాలు, నీ బియ్యాన్ని నానబెట్టి చేసిన ఇంకేదైనా వంటకాలు చేసి కూడా పెట్టడం మన దాంట్లో శుభ సూచకం. 9 అవతారాలకి 9 వంటకాలు, 9 రోజులు 9 రకాల పువ్వులు పెట్టి బతుకమ్మలు చేసే చరిత్ర ఎంత ఘనమైనది. అదే నవదుర్గ నవరాత్రుల రోజు చేసుకోవడం ఎంత చరిత్ర శివస్థలమైనది. మహిషాసురుడు చంపిన ఆ చరిత్ర మనకు చాలా గొప్పనైనది. ఆ అన్నదమ్ముల ప్రేమకి చేసుకుంటున్న ఆ బతుకమ్మ నిజంగానే బతుకుండాలి, బతుకుంటారు ఖచ్చితంగా. చేయాల్సిన పండగ బతుకమ్మ పండగ. అదే మిత్ర మీరు చెప్పిన చరిత్ర బాగా వివరించి చెప్పారు స్వామి. నిజంగా ఇంత టైం తీసుకుని ఇంత దూరం వచ్చి జనాలకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియాలో అలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాకు కూడా క్లారిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ స్వామి. ధర్మం రక్షతే రక్షతే.